ప్రాంత ప్రజలతో ఉన్న సత్సంబంధాలు రెండోది ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం పూర్తి స్థాయిలో విఫలం చెందింది కేవలం వ్యక్తిగత ప్రయోజనాలను ఇక్కడ ఉన్న నాయకత్వం ఆలోచన చేయడం ప్రజలకు సంబంధించిన అనేక అంశాలను పక్కన పెట్టడం ఉదాహరణకి కాళేశ్వరం ప్రాజెక్ట్ మా ప్రాంతానికి సంబంధించి మూడు బ్యారేజీలు కడతే ఒక్క ఎకరం కూడా మా ప్రాంతానికి నీరు రాకపోటం అంటే ఈ విధమైన నాయకత్వం ఉంది నీరు ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నప్పుడు ప్రధానంగా ఇక్కడి నుంచి అయితే నీరు తీసుకెళ్తా ఉన్నారు ఆ ప్రాంతానికి మొదటగా ఫస్ట్ నీరు అందిస్తే ఎందుకంటే ఈ ప్రాంతవాసులు ఇల్లు కోల్పోయినరు భూములు కోల్పోయినరు ఆస్తులు కోల్పోయినరు ఇక్కడ నీరు కావాలి మా ప్రాంతాన్ని నుంచి పోయే నీరు ఇతర ప్రాంతాలకు పోతున్నాయని బాధ కూడా ఉంటుంది సో ఇవన్నిటిని విస్మరించిండ్రు బ్యారేజీలు కట్టిండ్రు ఆ బ్యారేజీలు కట్టి ఈరోజు ఒక్క ఎకరం కూడా ఆ బ్యారేజీల ద్వారా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా మాకు ఒక్క ఎకరం కూడా రాదు ఒక దూరదృష్టి లేని నాయకత్వం ఇక్కడ ఉండటం కూడా ఇలాంటి నాయకత్వం ఇక్కడ ఉండకూడదని అంశంతో ఆ రోజు ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ అయితేనే ఈరోజు ప్రజలకు సంబంధించిన అనేక సమస్యల విషయంలో ప్రతిపక్షంలో ఉన్నా కనీసం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తుందని ఒక ఆలోచనకు వారు రావటం మమ్మల్ని గెలిపించడం జరిగిందని మేము చూస్తాం ఈ ఎన్నికల బరిలో మీరు ప్రచారం చేస్తున్న సందర్భంలో గత రెండు రోజులుగా జరుగుతున్న ఘర్షణ వాతావరణం ఎక్కడైతే ఉద్రిక్త వాతావరణం మనం చూస్తున్నాం పుట్టమొదటి వర్గీయులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులపైన సర్పంచ్ పైన చేసిన దాడులు కూడా చూసాం వీటిని మీరు ఎట్లా చూస్తున్నారు ఇక్కడ రౌడీయిజం గుండాయిజం అనేక సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది దాన్ని ఆ సంస్కృతిని పెంపొందించే ప్రక్రియ పైన నుంచి కూడా వారి ఆధినాయకత్వం కూడా వారి ప్రోత్సాహం పరోక్షంగా వారిని ప్రోత్సాహం చేస్తున్నట్టు కనబడుతూ ఉంది ఈరోజు మేము చెప్తా ఉన్నాం ప్రోత్సాహం పరోక్షంగా చేస్తే ఏ విధమైన పరిణామాలు కనబడతాయో అనేక సందర్భాల్లో చెప్పినాం వామన్ రావు దంపతులు హత్య జరిగిన తదాంతరం దాంట్లో నిజమైన దోషులను పట్టుకొని శిక్ష విధించే ప్రయత్నం చేస్తే ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది కానీ ఆ దంపతులు మరణం తర్వాత ఇప్పటివరకు కూడా ఆ కేసు ఇష్యూలో కనీసం సిబిసిఐడి ఎంక్వైరీ వేయలే కనీసం మేము సిబిఐ ఎంక్వైరీ కోరినాం సిబిసిఐడి ఎంక్వైరీ కూడా వేయలే ఆ క్రమంలో ఇక్కడ ఉన్న బిఆర్ఎస్ నాయకులు విచ్చలవిడిగా రెచ్చిపోయి మాకు అయ్యేది ఏంది ఇదే కదా అయ్యేది అని మరొకసారి ఎలక్షన్ వస్తున్నాయి అందరిని భయభ్రాంతులను చేసి ఓట్లు దండుకున్నాం అనే ఒక ప్రయత్నం తప్ప మా కార్యకర్తలను నాయకులను మరి సర్పంచ్లను ప్రజాప్రతిని అందరిని బెదిరించి కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తే చంపేస్తామని వారు డీపీలలో పెట్టుకొని సోషల్ మీడియాలో మరి మెసేజ్లు పెట్టుకొని అందరినీ కూడా భయభ్రాంతులను చేస్తూ ఉన్నారు దీన్ని పోలీసు యంత్రాంగం ఈసీఐ ఎలక్షన్ కమిషన్ వారు కూడా మరి ప్రత్యేకంగా తీసుకొని ఒక ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ జరగాలి ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ జరగాలి అని మేము రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది చాలా సెన్సిటివ్ కాన్స్టిట్యూన్సీ అయిపోయింది మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారిని కూడా కోరుతా ఉన్నాం అదనపు బలగాలు తీసుకురావాలి మరి రాయలసీమ లాంటి ప్రత్యేకంగా ఆనాడు ఉన్న పరిస్థితులు రాజకీయ పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉన్న తరుణంలో మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి నాయకుకి ఈరోజు ప్రాణభయం ఉంది దాంతోపాటు ఓటరు కూడా నిర్భయంగా ఓటేసే అవకాశం కనబడతలేదు అందుకోసమే మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారిని కోరుతా ఉన్నాం ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ తగు విధమైన చర్యలు తీసుకోవాలని మేము